అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం బలిచపల్లిలోని పూసల వీధిలో నివాసం ఉంటున్న కటారు నరసింహులు కుమార్తె చిన్న రెడ్డమ్మ గురువారం రాత్రి సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పక్కనే ఉన్న రెండు కుటుంబాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ తన కూతురి ప్రాణాలు తీసిందని మృతురాలి తండ్రి నరసింహులు ఆరోపించారు. చనిపోయిన వరాహాన్ని తమ ఇంటి ముందు వేశారని, పక్కింటి వారు చిన్నరెడ్డమ్మ కుటుంబంతో ఘర్షణ పడ్డారని, మనస్తాపం చెంది చిన్నరెడ్డమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం ఇదే విషయంపై మృతురాలు చిన్నరెడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు స్వీకరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా మృతురాలిని పోలీసులు బండబూటులు తిట్టడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు విలపించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనేది మేము వదలం కేసు వాళ్ళకన్నా పెట్టేదేను అని చెప్పి గట్టిగా ఆరోపణ చేసినారు. పోలీసులు వారు ఇంటి వరకు పోయినారు బల్లిపల్లి గ్రామానికి కోసం కలిపి. తర్వాత వాళ్ళు నా మీద దొంగ సాక్ష్యాలు ఆధారాలు చెప్పినారు. అంటే నాకు కానోడు చెప్పేదే ఆ మాట పట్టుకుని వచ్చి ఇక్కడ నానా బూతులు అడిగినారు. అడిగితేనే ఆ పాప విమర్శించి ఇలాంటి బతులు మనకెద్దు, ఇలాంటి జీతం మనకేం లేదు, వాళ్ళు చేసిన పని చూడు ఎంతవరకు చేస్తానని రాత్రి నాకు చెప్పి తర్వాత ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత శ్రీరాంపూడ్ అనేవాడు ఏం చేశాడంటే లంజా అనిగిందని పొగరు, లంజా అనిగిందని పొగరు అన్నాడు. ఆ పాప నాకు అడుగుచ్చి ఏడ్చుకొని ఇలా చెప్తే వదిలే ఫోన్ చేయన్నా. ఒక నూరు కొత్త పేరు మౌనిక, కొత్త పేరు వచ్చేసి శ్రీరాంపూడ్, చిన్నూరు శ్రీరాంపూడ్. ఆ తర్వాత ఆ పాప నాకు వచ్చి ఏడ్చి చెప్పింది.